మునుగోళ్ళలో పొలిటికల్ పార్టీలు పొలికేక పుట్టిస్తున్నాయి. ఇటు స్టేట్ లీడర్స్, అటు సెంటర్ పొలిటీషియన్స్ ఎంట్రీస్తో నియోజకవర్గంలో కోలాహలం మొదలైంది. పోటాపోటీ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా మునుగోడు మొనగాడు నేనంటే నేనంటూ యుద్ధానికి వేదికైంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం మునుగోడు ప్రజాదీవెన సభలో అభ్యర్థిని ప్రకటించి సమరశంఖం పూరించబోతున్నారు. అయితే మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరొకవైపు సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. భారీ కాన్వాయ్తో ఈ మధ్యాహ్నం మునుగోడు చేరుకునున్న సీఎం కేసీఆర్ ముందుగా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మునుగోడు సభకు లక్ష మంది జనం హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన భారీ ర్యాలీగా మునుగోడుకు చేరుకునున్నారు. ఈ నేపథ్యంలో 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు రామన్నపేట మీదుగా మళ్లించనున్నారు. సీఎం సభ నేపథ్యంలో 5 ఎస్పీలు, 6 అదనపు ఎస్పీలు, 25 డిఎస్పీలు, 50 సిఐలు, 94 ఎస్ఐలతో మొత్తం 2000 పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఓవర్ టు యూ. మునుగోడు ప్రజాదీవెన సభకు మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వేదికపై చూసుకోవచ్చు, సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అంటూ నినాదంతో ఈ మునుగోడు ప్రజాదీవెన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి జగదీశ్వరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలంతా కూడా పరిశీలిస్తున్నారు. ఈ సభకు 100,000 పైగా జన సమీకరణకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 10 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ 2 గంటల ప్రాంతంలో ఈ సభా ప్రాంగణానికి చేరుకుని టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఎగరవేస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మునుగోడు ప్రజాదీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్ ఎలాంటి వరాలు ఇవ్వబోరు, కేవలం వాస్తవాలను మాత్రమే చెప్తారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ సభా వేదికపై నుంచే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, సిపిఐ వామపక్ష పార్టీల మద్దతు తమకే ఉంటుందని చెప్పి మంత్రి జగదీశ్వర రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సభా వేదిక నుంచే సిపిఐ పార్టీ కూడా ఈ టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతాం మునుగోడు ఉప ఎన్నికలు అని చెప్పే అవకాశం ఉంది. ఈ సభా ప్రాంగణం వద్ద పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు 10 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 100,000 పైగా జన సమీకరణ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు వారందరికీ సంబంధించి ప్రత్యేకంగా కుర్చీలు వేయడం జరిగింది. ఏర్పాట్ల